పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు. నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం మన పశ్చిమ గోదావరి జిల్లాలో జరగడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇక్కడి ప్రజలు నన్ను ఎంతగానో అభిమానించే ప్రజలని, తొలుతుగా ఇక్కడ పర్యటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, మేనిఫెస్టోలో ఇచ్చిన 98% హామీలను పార్టీ ప్రాంతం ఎటువంటి పక్షపాతం లేకుండా పూర్తి చేశారని గుర్తు చేశారు. సచివాలయ వ్యవస్థను తమిళనాడు ప్రభుత్వం, నాడు నేడు కార్యక్రమాన్ని తెలంగాణ వారు, ఇంటింటికి రేషన్ పథకాన్ని పంజాబ్ ప్రభుత్వం, వాళ్ల రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నామని అన్నారు. ఇవన్నీ చూస్తున్న చంద్రబాబు అక్కసుతో నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనా వల్ల ఈ 2 ఇయర్స్ అయితే ఆల్మోస్ట్ ఎవరు ఏం చేయలేకపోయాం మన గవర్నమెంట్ లో. సో ఇప్పుడైతే మేము అందరం కూడా డిస్కస్ చేసి, మళ్ళీ గేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది బాడీకి ఎక్సర్సైజ్ తో పాటు బ్రెయిన్ కి కూడా అదొక క్యాలిక్యులేట్ గా మనం మంచి తీసుకునే దానికి అవకాశం ఉంటుంది డెసిషన్ తీసుకునేటప్పుడు. అండ్ గెలుపోటములని ఈక్వల్ గా వాళ్ళు తీసుకునే దానికి ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు మీరు చూసారు, ఒక మార్క్ తక్కువ అయితే సూసైడ్ చేసుకోవడం, డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం. సో ఇవన్నిటికీ కారణం వచ్చి వాళ్ళు హెల్తీగా లేకపోవటం, ఎందుకంటే ఎప్పుడు చూసినా కంప్యూటర్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు, బాడీకి ఎక్సర్సైజ్ ఉండదు, మైండ్కి ఒక ఎక్సర్సైజ్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా స్పోర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ అందరికీ తెలిసేలాగా ఇటు గవర్నమెంట్ స్కూల్స్లో అటు ప్రైవేట్ స్కూల్స్లో గేమ్స్ ఆడించాలి అనేది మేము తీసుకొని వస్తాం. అలాగే గ్రామ సెక్రటరియట్ నుంచి వార్డ్ సెక్రటరియట్ నుంచి ఆ ప్రాంతానికి సంబంధించిన అన్ని స్పోర్ట్స్ క్లబ్ని కూడా రిజిస్టర్ చేయమని చెప్పాము, ఎందుకంటే ఇప్పటివరకు అన్ఆర్గనైజ్డ్గా ఉండింది. సో ఎవరికి వాళ్ళు తోచిన విధంగా వాళ్ళ బర్త్డేలకో లేదా వాళ్ళ నాయకుల బర్త్డేలకో వాళ్ళు టోర్నమెంట్లు చేయటమే తప్ప, ఎక్కడ ఎవరు స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు స్ట్రాంగ్గా మన రాష్ట్రానికి కానీ మన దేశానికి మంచి పేరు తెచ్చే వాళ్ళు అనేది ఒక రికార్డ్ లేదు. వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. అలా కాకుండా మొత్తం స్పోర్ట్స్ క్లబ్స్లో అంతా రిజిస్టర్ చేసి నిజంగా బాగా ఆడేవాళ్ళు ఒకవేళ ఫైనాన్షియల్గా వీక్గా ఉంటే స్పాన్సర్స్తో వాళ్ళని అటాచ్ చేయటం, ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటము, వాళ్ళకి ట్రావెల్స్ అలవెన్సెస్ ఇచ్చి వాళ్ళని ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు కాంపిటీషన్స్కి గవర్నమెంట్ సపోర్టివ్గా ఉండాలి అన్న డెసిషన్ తీసుకోవడం జరిగింది. మొన్న తిరుపతిలో శాప్ మీటింగ్ జరిగింది. అలాగే స్పోర్ట్స్ పాలసీ కూడా ఈ 1-2 మంత్స్లో కూడా వచ్చేస్తుంది. సో ఇంకా నుంచి స్పోర్ట్స్ని సో ఒక ఆర్గనైజ్డ్గా బాగా ఆడే వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తూ మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు తెచ్చే ఈ స్పోర్ట్స్ అందరినీ కూడా పైకి లైమ్లెట్లోకి తేవాలని ఒక యాక్షన్ ఆఫ్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నామండి. అండ్ ఆల్రెడీ ఎంఆర్ఓస్ అందరికీ చెప్పాము, అన్ని జిల్లాల కలెక్టర్స్కి లెటర్స్ పెట్టేశాం, ఎక్కడైతే స్కూల్ గ్రౌండ్స్ ఆక్యుపేషన్లో ఉన్నా కూడా వాటిని అన్నింటినీ కూడా సర్వే చేసి మళ్ళీ స్కూల్స్కి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పాము. అలాగే గ్రామాల్లో ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుందో వాటిని గ్రౌండ్గా ఆ విలేజెస్ కొన్ని ఊళ్ళకి మధ్యలో అది వాళ్ళు గేమ్స్ ఆడుకునే విధంగా దాన్ని తయారు చేయడానికి కూడా ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది. ఇంకా టూరిజం గురించి చెప్పాలంటే మన ఏపీలో ఉన్నంత అందమైన ప్రదేశాలు, పవర్ఫుల్ టెంపుల్స్, వాటర్ఫాల్స్, ఫారెస్ట్లు ఇంకెక్కడ ఉండవని నేను అనుకుంటున్నాను. సో ముఖ్యంగా ఈ కోనసీమ ప్రాంతం చూడటానికి ఎప్పుడూ కూడా ఆహ్లాదంగా ఉంటుంది.